नमस्ते ना पेरु श्रावणी मनम आसन गुरी नेर्चुकुंदा दाने पेरु वृक्षासन దాన్ని ఎలా చేయాలి చేసే పద్ధతి గురించి మనం మొదటగా తెలుసుకుందాం. మీ కుడి పాదం తీసి మీ ఎడమ తొడపైన కాని మీ ఎడమ కాలిపైన కాని పెట్టుకోండి. పెట్టుకున్నాక మీ చేతులని నమస్కార ముద్రలో ఎదురుగా ఏదైనా ఒక పాయింట్ మీద కాన్సంట్రేషన్ చేయండి. ఇప్పుడు మీ ఎడమ కాలితోటి మీ ఎడమ పాదంని మీ కుడి తొడపైన కాని మీ కాలిపైన కాని పెట్టుకోండి. పెట్టుకున్నాక మీ హిప్స్ ని ఇలా ఓపెన్ చేయాలి. చేశాక మీ చేతులని నమస్కార ముద్రలో పెట్టండి. మీ ఎదురుగా ఏదైనా ఒక పాయింట్ మీద అలానే చూస్తూ ఉండండి. అప్పుడు మీరు మీ పొజిషన్ ని బ్యాలెన్స్ చేసుకోగలరు. ఇప్పుడు ఎలా చేయకూడదో తెలుసుకుందాము. మీ పాదంని ఎప్పుడు మీ మోకాలపైన మాత్రం అస్సలు పెట్టకూడదు. మీ మోకాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలానే మీరు ఒకవేళ కింద పెట్టినా పైన పెట్టినా ఇలా బెండ్ అవ్వడం కాని అలాంటివి చేయకూడదు. మీ బ్యాక్ హర్ట్ అవుతుంది. ఈ ఆసనం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైనా సయాటికాతో బాధపడే వాళ్ళు బ్యాక్ పెయిన్ తో బాధపడే వాళ్ళు వాళ్ళకి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. ఇంకా చదువుకునే చిన్న పిల్లలకి ఫోకస్ మరియు కాన్సంట్రేషన్ ని పెంచుతుంది. వాళ్ళ చదువులో అది చాలా అవసరం. నమస్తే, నా పేరు నవీన్. ఈరోజు మనం ఒక మంచి ఆసనం గురించి నేర్చుకుందాము. ఈ ఆసనం చేయటం వలన వచ్చే ఉపయోగాలు, ఎలా చేయాలి ఎలా చేయకూడదు, దాన్ని రెండు రకాలుగా నేర్చుకుందాము. ఈ ఆసనాన్ని నటరాజ్ ఆసనం అంటారు. ఆసనం వేయబోయే ముందు మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మోకాల్ గురించి. మీరు మోకాల్ గనుక చూస్తే మనం ఏమైనా మోకాల్ని ఇలా ఓపెన్ చేయగలం, బ్యాక్ కి క్లోజ్ చేయగలం. మోకాల్ అనేది అటు సైడ్కి ఇటు సైడ్కి బెండ్ అవ్వదు. సో ఈ ఆసనంలో మనం చేసేటప్పుడు మన రెండు మోకాల్ని ఎక్కువగా వాడుతుంటాము. కాబట్టి మీరు రెండు కాళ్ళని కొంచెం మీ యొక్క తొంటికి ఉన్నంత గ్యాప్లో పెట్టుకొని మనం ఫస్ట్గా కుడి పక్కన స్టార్ట్ చేసుకున్నప్పుడు మీ యొక్క బరువు అంతా శరీరం బరువుని ఎడమ చేతి ఎడమ కాలు మీదకి మెంటల్గా ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ముందుకు చూస్తూ మీ కళ్ళు ఒక కదలని ఆబ్జెక్ట్ మీద లగ్నమై ఉండాలి. అలా కుడి కాలు పైకి లేపుకొని కుడి కాలు పట్టుకున్న తర్వాత మీరు కొద్దిసేపు ఇలా ఉండి బ్యాలెన్స్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు శరీరంలో బ్యాలెన్స్ చేయగలుగుతారు అని అనుకుంటారో అప్పుడు మెల్లగా మీ కాల్ని వెనకకి లాగుతూ కొంచెం ముందుకు వంగి మీ ఎడమ చేతిని ఇలా ముందుకు చూస్తూ మీ ఎడమ చేతి వైపు చూడొచ్చు, లేదంటే మీ ముందు కదలకుండా ఉండే ఒక వస్తువు మీద ఏదైనా కూడా కళ్ళు అలా పెట్టుకొని కాలుని వెనక్కి మెల్లగా శ్వాసిస్తూ లాగుతూ ఉండాలి. అండ్ ఒకసారి ఒక 4-5 శ్వాసలు తీసుకున్నాక ఆసనంలో మెల్లగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ మీ కాలు మీ చేతిని రెండు కూడా కిందికి తీసుకోండి. ఇప్పుడు కుడి చేతి పక్కన చేసాము, అలానే మనం ఎడమ చేతి పక్కన కూడా చేద్దాం. ఎడమ చేతి పక్కన చేయడానికి మళ్ళీ కూడా కాళ్ళు రెండు కొంచెం వ్యత్యాసంలో పెట్టుకొని ఎడమ కాలు లేపుతూ ఎడమ కాలు పట్టుకొని మెల్లగా పట్టుకొని కళ్ళు ముందు చూస్తుండగా బ్యాలెన్స్ చేసుకున్నాక శరీరాన్ని ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేసుకున్నారో చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మెల్లగా కాలు వెనక్కి లాగుతూ కొంచెం ముందుకి లీన్ అయినాక మీ రైట్ హ్యాండ్ని ఓపెన్గా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్ముద్రలో పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి బిగినింగ్గా మనం ఓపెన్లో పెట్టుకొని కుడి
ముందుకు చూస్తూ లేదా కుడి అరచేయి చూస్తూ మెల్లగా కాలు వెనక్కి లాగుతూ ఉండాలి. ఆసనంలో ఎప్పుడైనా కూడా శ్వాసిస్తూ ఉండాలండి, శ్వాస పట్టుకోవద్దు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ కాలు చెయ్యి రెండు కింద పెట్టుకుందాం. ఇది ఒక రకమైన చేసే విధానము. ఇప్పుడు మనం ఎలా చేయాలో ఒక విధానం నేర్చుకున్నాము. ఇప్పుడు ఏం చూద్దామంటే ఈ ఆసనాన్ని ఎలా చేయకూడదో కూడా నేర్చుకున్నాం. ఎందుకు ఎలా చేయకూడదు అనేది అవసరం అంటే ఒక ఆసనం చేసినప్పుడు దానివల్ల ఒక ఫలితం కంపల్సరీగా మనం పొందుతాం, కానీ దాన్ని తప్పు పద్ధతిలో చేయకూడని పద్ధతిలో చేసినప్పుడు ఆ ఫలితం కంటే మన శరీరంలో ఎక్కువ తెలియకుండా డ్యామేజ్ అనేది జరగవచ్చు. సో ఈ ఆసనం వలన ఎక్కువ ఎక్కడ డ్యామేజ్ అవుతుంది తప్పుగా చేయటం అంటే మన మోకాళ్ళ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఉన్న తర్వాత నేను నా ఎడమ కాలు కింద పెట్టుకొని కుడి కాలు పైకి లేపుతున్నప్పుడు నా ఎడమ కాలు ఏదైతే ఉందో కొంచెం బెండ్ చేసుకొని ఉండటం వలన మీకు మనకు ఏదైనా బ్యాలెన్స్ తప్పినా కూడా కాలుతోటి మనం కుషన్గా వాడుకోవచ్చు. లేదు అలానే మన ఎడమ కాలుని మొత్తము వెనకకి పుష్ చేయడానికి ట్రై చేసామనుకోండి, వెనకకి పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు కాలు అలా డిజైన్ లేదు కాబట్టి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండగా నోటీస్ చేస్తే నా కాళ్ళల్లో ఒక రకమైన కర్వ్ వస్తుంది, నీ శనికి పుష్ అయిపోయి ఇలా కర్వ్ వస్తుంది, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏం చేయాలంటే ఎడమ కాలుని కొంచెం బెండ్ చేసుకొని ఉండి కుడి కాలు లేపినాక ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేయగలరు అనుకుంటున్నారో అప్పుడే కాలు ఇలా వెనక్కి లాగుతూ, ఇంకా కూడా నా ఎడమ కాలు చూడండి కొంచెం ముందుకే వంగి ఉంది, అప్పుడు ఈ కాలు ఈ చెయ్యిని ఇలా ముందుకు లాగుతూ కాలుని వెనక్కి లాగుతూ మెల్లగా ఎప్పుడైతే అయిపోయింది అనుకుంటారో 4-5 శ్వాసలు తీసుకున్న తర్వాత ఎప్పుడైనా ఆసనంలోంచి బయటకు వచ్చేటప్పుడు శ్వాస వదిలేస్తూ రావాలి. అప్పుడు మన కాళ్ళు మోకాళ్ళు సేఫ్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఎడమ కాలు మీద చేశాను, ఒకసారి కుడి కాలు మీద కూడా చూద్దాం. సో కుడి కాలుని హైపర్ ఎక్స్టెండ్ అంటారు, దీన్ని హైపర్ ఎక్స్టెండ్ చేయకూడదు అంటే వెనకకి ఎక్కువగా పుష్ చేయటం. కాలు అలా మన మోకాలు అలా డిజైన్ లేదు కాబట్టి ముందుకి బెండ్ చేసుకుంటూ ఉంటాం అనేది ఎంతైనా ఉపయోగకరం. మెల్లగా కుడి మోకాలు కొంచెం బెండ్ చేసుకొని ఎడమ కాలు పైకి లాగుతూ కుడి చేయి ముందుకు పెట్టుకొని మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద చూస్తూ ఉండండి. కళ్ళు మూయొద్దు, కళ్ళు బ్లింక్ చేయద్దు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ మెల్లగా కిందికి వస్తే ఆసనం రెండు సైడ్లు పూర్తి చేశాను. సో దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, మన మైండ్లో ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన లోవర్ బ్యాక్లో కాళ్ళల్లో మోకాళ్ళల్లో ఏదైనా స్టిఫ్నెస్ ఉన్నా టెన్షన్ ఉన్నా ఫెటీగ్ ఉన్నా కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్యాలెన్సింగ్ ఆసన. ఇట్ విల్ టీచ్ అస్ లైక్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మన శరీరాన్ని, ఒక శరీరము శ్వాసని ఎలా దగ్గరికి తీసుకురావాలి, ఆ రెండు ఎక్కడైతే దగ్గరికి వస్తాయో ఈ సంచలించే మనసు కూడా దగ్గరికి వచ్చి మీతో పాటు ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆసనం వల్ల వచ్చే ఉపయోగాలు, దానివల్ల జరిగే మంచి, మన శరీరంలో ఎలా చేయాలి ఎలా చేయకూడదు, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనే అన్నీ చూద్దాము. సో మనకి నార్మల్గా చూస్తే చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు ఒంట్లో కొవ్వు పెరిగిపోయిందని. అది ఇప్పుడు రోజుల్లో వచ్చే రోజుల్లో ఏంటంటే మోడర్న్ డేస్లో అది నిజం అవటం అవుతూ ఉంటుంది. ముందు వెనక ఇదంతా కూడా పెరుగుతుంది, కానీ సైడ్ కూడా పెరుగుతుంది. ఈ సైడ్ని మేము ఏమంటామంటే యోగా చెప్పేటప్పుడు ఫన్నీగా ట్యూబ్స్ టైర్స్ అని చెప్తుంటాం అందరికీ. అవి కామన్గా పెరుగుతుంటాయి, ఎందుకు పెరుగుతాయని మనకు తెలుసు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ దాన్ని ఎలా కరిగించుకోవాలనేది ఒకటి ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఇలా సైడ్కు బెండ్ అవుతుంటామో ఈ మసిల్స్ ఒకటి వాడటం వలన ఒక రకమైన వేడి జనరేట్ అయ్యి, వేడి జనరేట్ అయినాక ఆ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఫ్యాట్ బర్న్ అయిన తర్వాత ఈ సైడ్స్ కూడా కంట్రోల్ అయ్యి అంటే మన శరీరము మన బరువుకి సంబంధించినంత కావాల్సినంత ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనం వెసరల్ ఫ్యాట్ అంటాం, అన్నెసరీ ఫ్యాట్ అరౌండ్ అవర్ బెల్లీ. సో దీన్ని చేయడానికి ఈరోజు నేను వికాస్ గారు ఈరోజు మీ ముందు డెమాన్స్ట్రేషన్ చేస్తాము. మీరు మీకు నచ్చినట్టు ఇంట్లో చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ మనం ఒక ఈజీ మెథడ్ అనేది నేర్చుకుందాం, సో దట్ రెండో రకానికి మనం తర్వాత వెళ్ళచ్చు. సో ఈజీగా ఎలా చేయొచ్చు అంటే మీరు చేతులు లేపుతూ శ్వాస తీసుకొని మీ చేతులు ఇంటర్లాక్ చేసి శ్వాస వదిలేస్తూ మీ చేతుల్ని పైకి పంపించండి. మీ అరచేతులు ఇప్పుడు పైకి చూస్తూ ఉంటాయి,
ఇలా ఒక్కసారి వెన్నుముకని నిటారుగా పైకి పెట్టుకొని శ్వాస తీసుకొని ఇప్పుడు శ్వాస వదిలేస్తూ మెల్లగా మీ కుడి చేతి పక్కకు బెండ్ అవ్వండి. మీరు కుడి చేతి పక్కకి ఎంత బెండ్ అవ్వగలితే అంత బెండ్ అయిన తర్వాత మీ ఎడమ పక్క శరీరాన్ని ఒకసారి గమనిస్తూ ఉండాలి. చూస్తే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎలాస్టిక్ లాగా ఈ భాగాన్నంతా కూడా మూవ్ చేస్తున్నారు. మూవ్ చేసినప్పుడు అక్కడ ఒక వేడిలాగా జనరేట్ అయ్యి ఈ ఫ్యాట్ అనేది అన్నెసరీ ఫ్యాట్ బర్న్ అయిపోవటానికి అవకాశం ఉంది. ఆసనంలోంచి బయటకు వచ్చేటప్పుడు శ్వాస తీసుకొని మధ్యలోకి శ్వాస వదిలేస్తూ మనం రెండో చేతి పక్క చేద్దాం. శ్వాస వదిలేస్తూ ఎడమ చేతి పక్కకి వెళ్ళి మీ యొక్క కుడి శరీర భాగాన్ని గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని మధ్యలోకి వచ్చిన తర్వాత శ్వాస వదిలేస్తూ మెల్లగా రెండు చేతులు కింద పెట్టుకోవచ్చు. సో మీరు పక్కకి బెండ్ అవుతున్నట్టు లేటరల్గా బెండ్ అవ్వాలి. ఎక్కువ మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఇలా ముందుకు బెండ్ అవుతుంటారు. ముందుకు బెండ్ అవటం వలన మీకు ఒక సరైన ఉపయోగకరం జరగదు శరీరంలో. మీరు ముందుకు బెండ్ అయినప్పుడు ఆ యొక్క స్ట్రెచ్ అనేది రాంగ్ ప్లేస్లో జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే లేటరల్గా బెండ్ అయితే బెండ్ అవుతున్నప్పుడు మీ వేస్ట్ని అటు సైడ్ పుష్ చేసుకొని వెన్నుముక నిటారుగా ఉంటూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చి శ్వాస వదిలేస్తూ ఇంకొక పక్క కూడా అలానే ప్రాక్టీస్. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదిలేస్తూ చేతులు కింద పెట్టుకొని విశ్రమించవచ్చు. సో ఇది ఒక రకమైన చేసే పద్ధతి. దీన్ని ఎలా చేయకూడదు అనేది ముందుకు కానీ వెనుకకు కానీ బెండ్ అవ్వకూడదు. మనం ఇలా వెనుకకు బెండ్ అయినప్పుడు వెన్నుముక కింద వెన్నుముక భాగంలో చాలా ప్రెషర్ పెడుతున్నాము. దట్ విల్ గివ్ తర్వాత మనకి ఒక రకమైన వెన్నుముక రకమైన ఇబ్బందులు, లోవర్ డిస్క్ పెయిన్స్ అనేది జరగటానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎలా చేయాలంటే మనం ఏ యోగాసనం చేసినా కూడా మనం ఎంత చేయగలం అనేది ఫస్ట్ మనం గుర్తించుకొని దానికి తగ్గట్టు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్. ఇప్పుడు మీరు శ్వాస తీసుకొని చేతులు లేపి శ్వాస వదిలేస్తూ కొంచెం బెండ్ అవ్వగలిగితే అంతే బెండ్ అవ్వండి. మీరు వీడియోలో చూశారు కదా, ఆయన ఇక్కడ దాకా బెండ్ అయ్యారు, మనం కూడా ట్రై చేద్దామంటే లోపల శరీరంలో జాయింట్స్లో పట్టుకుపోతుంటాయి. కాబట్టి మీరు ఎంత బెండ్ అవ్వగలరో అంత బెండ్ అయ్యి రేపు చేసేటప్పుడు ఇంకొంచెం మెల్లగా కిందికి, ఎల్లుండి ప్రయత్నించినప్పుడు ఇంకొంచెం కిందికి, అలా రోజు 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 ప్రోగ్రెస్ చేస్తూ ఒక రకమైన ఆసనంలోకి మీరు వచ్చిన తర్వాత అక్కడ ఉంటూ శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ కనీసం 4 సార్లు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చి శ్వాస వదిలేస్తూ చేతులు కింద పెట్టుకొని మీరు మంచిగా విశ్రమించవచ్చు. సో దీనివల్ల ఉపయోగాలు ఆల్రెడీ చెప్పాను. మనకు అన్నెసరీ ఫ్యాట్ అరౌండ్ ద బెల్లీ ఆల్సో వెళ్ళిపోతుంది. అలానే మన వెన్నుముకని స్ట్రెంగ్తెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెన్నుముకని మనం 4 రకాలుగా వాడుతుండాలి. ఏంటి, ఒకటి ముందుకి బెండ్ అవటం, ఒకటి వెనుకకు బెండ్ అవటం, ఒకటి సైడ్కి బెండ్ అవటం, ఒకటి ట్విస్ట్ చేయటం. సో ఇప్పుడున్న మన జీవన విధానంలో ఎవరైతే ఎక్కువ కంప్యూటర్ మీద కూర్చొని ఉంటున్నామో వెన్నుముక ఒకటి ఏంటంటే హంచ్ చేసుకొని ఇలా బ్యాక్ ఇలా పెట్టుకొని మనం కంప్యూటర్ మీద పనిచేసినప్పుడు మన యొక్క వెన్నుముక పోస్చర్ అనేది ఒకటి కరెక్ట్గా ఉండటం లేదు. కాబట్టి రోజులో కనీసము మనము ఒక 2-3 సార్లు ఇలా పక్కకి ముందుకి వెనుకకి ట్విస్టింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఈ ఆసనం అనేది స్పెసిఫిక్గా సైడ్ బెండ్ అయినప్పుడు మీకు వెన్నుముకని పక్కకి తిప్పుతున్నప్పుడు చాలా రకాలుగా ఉపయోగపడి లోపల ఏదన్నా వెన్నుముకలో స్టిఫ్నెస్ కానీ ఏదన్నా టెన్షన్ కానీ అన్వాంటెడ్ ఎనర్జీ కానీ ఉన్నప్పుడు బయటికి పంపించే అవకాశం ఉంటుంది. Please subscribe any news. Please subscribe any news. Any news channel ki subscribe cheyandi. Please do subscribe to this channel. Please subscribe any news. Please subscribe any news channel. Please subscribe to any news channel. Please do subscribe us and do share if you like our content. Any news channel ni subscribe cheskondi. Don't forget, chala, it's a very good channel. Do subscribe.